టీవీ 36 న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గత పాలకుల అసమర్థత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్నారు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య. ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కాల్వలపై కట్టడాలు వెలిసాయని, యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ప్రత్యేక సర్వే నిర్వహించి మున్సిపాలిటీ స్థలాల్లోకి చొచ్చుకొచ్చిన నిర్మాణాలను నిర్మించిన కట్టడాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య ఆదేశించారు. కొన్ని చోట్ల మురుగునీరు ప్రవహించే ప్రధాన కాలువల మీద ఇళ్లను నిర్మించారని, తద్వారా మురుగునీరు పారుదల లేక కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు కారణంగా ప్రశాంత ప్రజాజీవనానికి భంగం కలగకూడదని, అటువంటి వ్యక్తులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని, వారిలోని అర్హులకు ఇళ్ల పట్టాలను అందజేయాలని సూచించారు. ఆక్రమణలను తొలగించే విషయంలో మాత్రం తన మన అని ఎటువంటి వ్యత్యాసాలు చూడవద్దని, ఎత్తటి వారినైనా సరే ఉపేక్షించవద్దని మరోసారి సంబంధిత అధికారులకు తెలియజెప్పేశారు. పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మాణాలు జరిపే సమయంలోనే గుర్తించి నిలుపుదల చేస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తవని, ఇటువంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పొన్నూరు పట్టణం నుంచి మురుగునీరు బయటకు వెళ్లే వేయను డ్రైన్లపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, టైలాండ్ వరకు ఎక్కడ అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల సిబ్బందితో ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు గుడ్ మార్నింగ్ పొన్నూరు, కిలారి పట్టణ పర్యటన కార్యక్రమంలో భాగంగా 3-2-1 వార్డుల్లో ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య పర్యటించారు. ఏమన్నారు కట్టేసేసి మన నార్మల్గా ఉంది, మన ఉంది యాంటీబయాటిక్ వేసేసుకోవాలి. యాంటీబయాటిక్ ఫేవరేనా? ఇంకా మోస్ట్ కోవిడ్ ఆఫ్ మోషన్స్ వార్డుల సమస్యలు కూడా ఆయన పర్యవేక్షించారు. అదేవిధంగా మీ వార్డులో ఉన్న సమస్యలు కానీ వాటిని ఏ విధంగా పరిష్కరించాలండి, అదేవిధంగా చిన్న సబ్మిట్ మనం హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో భాగంగా 1-3-4 ఇప్పుడు మన బాధ్యత బాగా పెరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా అక్కడ
మెటీరియల్ అంతా కూడా డంప్ చేయడానికి ఆయన ఏ విధంగా చేయాలో. చిన్న మైనర్ రిపేర్స్ ఏంటంటే, సహజంగా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ లేకపోతే మీకున్న కమిషనరు లేకపోతే మేనేజర్స్ డీఈసో లేకపోతే వీళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు కూడా రెగ్యులర్ మూలబడిపోయి, సో అలాంటి ఇప్పుడు మనం కనిపెట్టి కొద్దిగా చేయటం వల్ల ఏముందంటే పబ్లిక్లో కొద్దిగా అరే అటెండ్ అయ్యారు ఈ మీటింగ్ అనేది ఒక రెస్పాన్స్ వస్తుంది. వన్ మంత్ నేను ప్రతిసారి చెప్తా ఉన్నా మున్సిపాలిటీలో, నేను లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇది స్టార్ట్ అయ్యి 1 ఇయర్, 1 బయటకు వెళ్ళే డ్రైన్స్ వచ్చాయి, మెయిన్ డ్రైన్లోకి వెళ్తే మెయిన్ డ్రైన్ నుంచి ఊరు బయటకు వెళ్తాయి, కానీ మెయిన్ డ్రైన్సే బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అది ఎదురు తల్లింది నీళ్లు తీసుకోదు, ఎక్కడికెక్కడ వార్డుల్లో చిన్న చిన్న కావాలి కాబట్టి ఓవర్ఫ్లో అవుతుంది, పబ్లిక్ పనులు తెస్తారు, మున్సిపాలిటీ అటెండ్ అవ్వలేదు, మున్సిపాలిటీ పని చేయట్లేదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. నేను 1.5 ఇయర్ చెప్పాను, మీరు వచ్చి మనం కలిసి 1 మంత్, బట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ లాస్ట్ 1.5 ఇయర్ కమిషనర్ కానీ సానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళకి రెగ్యులర్గా చెప్తా ఉన్నాను, మేజర్ ట్రైన్స్ క్లీన్ చేయండి, అదే మనకి సమస్యలు తీసుకొస్తే అది క్లీన్ అయితే ఈ వాటిలో ఉన్న పిల్లకాలన్నీ దాంట్లో డ్రైన్ అవుట్ అవుతాయి, ఈజీగా వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి కొందరు బయట వేసుకోవాలి. రోడ్డు నుంచి ఇంకా 500 మీటర్స్ అసలు కాలం రాబడుతుంది, క్లోజ్ అయిపోయింది మొత్తం, ప్రతి లోపల చెంపు చేయాలని చెప్పాము, కానీ అది ఎంత పారు ఉందో అంత పారు క్లీన్ చేయాల్సిందే, దాని మెయిన్ డ్రైన్ ఎంత ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి క్లీన్ చేస్తే